నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వ విదేశీ వ్యవహారాల సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గత 15 రోజుల పాటు సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి చెన్నైలో చికిత్స పొంది గురువారం చిత్తూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. మంత్రితో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, తుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్లు సలహాదారును పరామర్శించారు. జాతీయ బ్యాంకులకు ధీటుగా తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ సేవలను అందించేలా పాలకవర్గం కృషి చేయాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి సూచించారు. తిరుపతి టీపీ ఏరియాలోని కోఆపరేటివ్ బ్యాంకులో ఆయుధ పూజను నిర్వహించారు. అలాగే నూతనంగా ఏర్పాటు చేసిన లాకర్లను వైస్ చైర్మన్ ఛాంబర్ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, బ్యాంక్ చైర్మన్ జయచంద్రారెడ్డి, డైరెక్టర్లు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ వాసు యాదవ్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే డిప్యూటీ మేయర్ సూచనల మేరకు బ్యాంకు అభివృద్ధికి పాలకవర్గం కృషి చేస్తోందని తెలిపారు. తనకు వైస్ చైర్మన్గా అవకాశం కల్పించి ఖాతాదారులకు సేవ చేసే భాగ్యం కల్పించిన భూమన కుటుంబం పట్ల ఎల్లవేళలా కృతజ్ఞతతో ఉంటానని పేర్కొన్నారు. మేయర్ భూమన అభినయ్ గారు ప్రత్యేక శ్రద్ధతో వైస్ చైర్మన్ బీసీ అయినప్పటికీ కూడా బీసీ కావడం వల్లనే వైస్ చైర్మన్ కూడా ఒక ప్రత్యేకమైన ఛాంబర్ ఉండాలని వాళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు వైస్ చైర్మన్ అయిన నాకు తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్లో ఒక ప్రత్యేకమైన ఛాంబర్ని ఏర్పాటు చేయడం, అది భూమన కరుణాకర్ రెడ్డి గారు అలాగే మేయర్ గారు స్వయంగా వచ్చి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. నిజంగానే తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు అలాగే మా ప్రియ స్నేహితులు డిప్యూటీ మేయర్ అయిన భూమన అభినయ్ గారు బీసీల పట్ల ఎంత ప్రేమ అభిమానం చూపిస్తారు అనే దానికి ఇదొక ఉదాహరణ. ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి అలాగే భూమన అభినయ్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బ్యాంకర్లు, నిరుద్యోగ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణాలు మంజూరులో సహకరించాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ, తిరుపతి జిల్లా పరిశ్రమలకు అన్ని విధాల అనుకూలమని అభిప్రాయపడ్డారు. అన్ని జిల్లాలతో పోలిస్తే భౌగోళికంగా మనకు అన్ని వనరులు ఉన్నాయని, బెంగళూరు, చెన్నై నగరాలు, రోడ్, రైల్, విమాన మార్గాలు ఉన్నాయని, అంతేకాకుండా మనకు తిరుమల శ్రీవారి ఆలయం ఉండడం వలన దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువగా ఉన్నారని, అందుకే ఇక్కడ ఆతిథ్య రంగం ఇతర రంగాలకు మంచి అవకాశం ఉందని అన్నారు. చైనా లాంటి దేశాలలో చిన్న చిన్న పరిశ్రమలకు అక్కడ ఏర్పాటుకు ప్రోత్సాహం ఉందని, జగనన్న ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పరిశ్రమలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ జయకుమార్, యూనియన్ బ్యాంక్ ఆర్ఎం ప్రసాద్, ఎస్బీఐ ఏజీఎం మురళి, గిరిజన సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య, సీఈఓ సెట్విన్ మురళీకృష్ణ, కేవీఐసీ ఏడి కోటిరెడ్డి, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తదితరులు పాల్గొన్నారు. దానికి సక్రమమైనటువంటి ప్రణాళిక చాలా ఇంపార్టెంట్. మనం ఎలా విజయాన్ని సాధించాలా, లేదంటే ఆ ఇండస్ట్రీ ఏ విధంగా సక్సెస్ఫుల్గా నడవాలనే దాన్ని ఒక ప్రణాళికని రచించుకోవడం, దానితో పాటు మనకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని కేవీఎస్ఎం కానీ కేవీఏబీ కానీ డిఎస్ఎం కానీ. అలిపిరిలో భక్తులు సకల దేవతా స్వరూపిణి అయిన గోమాత దర్శనం చేసుకున్నాకే తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీఈఓ ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. అలిపిరి వద్ద టీటీడీ నిర్మించిన సప్తగో ప్రదక్షిణ మందిరం, వేణుగోపాలస్వామి ఆలయం, శ్రీవారి పాదాల మండపాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. గో దర్శనం తర్వాత శ్రీవారి దర్శనం చేసుకోవడం శ్రేష్టమనే విషయం, గోపూజ విశిష్టతను భక్తులకు వివరించేలా తగినన్ని బోర్డులు ఏర్పాటు చేయాలని ఈవో సూచించారు. అలాగే గో ప్రదక్షిణ మందిరం పరిసర ప్రాంతాలు మరింత పచ్చదనం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, సంచాలకులు డాక్టర్ హరినాథ్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ రవాణా విభాగంలో శుక్రవారం ఆయుధ పూజను వేడుకగా నిర్వహించారు. స్థానిక టీటీడీ పరిపాలనా భవనం సమీపంలో ఉన్న టీటీడీ ట్రాన్స్పోర్ట్ డిపోలో జరిగిన ఆయుధ పూజకు ముఖ్య అతిథులుగా ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ నరసింహ కిషోర్ హాజరయ్యారు. ముందుగా ట్రాన్స్పోర్ట్ కార్యాలయం వద్దకు చేరుకున్న ఈవోకు ఆ విభాగాధిపతి శేషారెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం వీరు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆయుధ పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ వాహనాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉద్యోగులందరూ క్షేమంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థిస్తూ ప్రతి ఏటా దీపావళి ముందు ఆయుధ పూజ నిర్వహించడం క్రమంగా వస్తోందని గుర్తు చేశారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పవిత్రోత్సవాల పోస్టర్లను జేఈఓ వీరబ్రహ్మం శుక్రవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. తిరుపతి రూరల్ మండలం ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మహాపాదయాత్రకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోంది. 8వ రోజు ప్రారంభమైన పాదయాత్ర తిరుచానూరు పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇల్లులు, దామినేడు, నక్కల కాలనీ, హరిజనవాడ, రేణిగుంట రోడ్డు ప్రాంతాల్లో జరిగింది. ఎంపీపీ మోహిత్ రెడ్డి పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ మహాపాదయాత్రకు తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి సంఘీభావం తెలియజేశారు. అనంతరం ఎంపీ గురుమూర్తితో కలిసి మోహిత్ రెడ్డి పర్యటించారు. తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ క్రేన్ సహాయంతో గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తిరుపతి రూరల్ మండలం ఎంపీపీ మోహిత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ప్రతి ఒక్క పంచాయతీ అభివృద్ధికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనారాయణ, మార్కెట్ యార్డ్ మాజీ కమిటీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, ఎంపీటీసీలు నరేష్ రెడ్డి, శేఖర్ రెడ్డి, వార్డు మెంబర్లు, యూత్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బైట్ మోహిత్ రెడ్డి, మన ఎమ్మెల్యే గారు ఇక్కడ లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఎక్కువ మెజార్టీతో జనాలు ఆశీర్వదిస్తారని బలమైన నమ్మకం. ప్రజలకు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు ఈ పాదయాత్ర? ప్రజల సమస్యలు మెయిన్గా ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఎలక్షన్స్ లేవు, రేపు మాకు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంకా సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ ఇప్పటి నుంచో మొదటి నుంచి మేము ఈ పల్లె బాట అని, సచివాలయ బాట అని చెప్పి, అభివృద్ధి బాట అని చెప్పి 3 సార్లు జనాల్లోకి వెళ్ళడం జరిగింది. ఈసారి పాదయాత్రకి ఇంటింటికి పోదామని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో ప్రతి ఇంటికి పోవడం జరుగుతూ ఉంది. ప్రజల సమస్యలు తెలుసుకొని నాతో పాటు అధికారులు, మా మండల స్థాయి అధికారుల నుంచి కింద గ్రామ స్థాయి అధికారులు ప్రతి ఒక్కరు నడుస్తున్నారు. వాళ్ళ సమస్యలు ఇక్కడికే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి టౌన్ బ్యాంక్లో భారీ స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగాయని, చట్టపరంగా చర్యలు చేపట్టి మొండి బకాయిలను ముక్కుపిండి రికవరీ చేస్తామని ఆ బ్యాంకు చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి చెప్పారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో టౌన్ బ్యాంక్ డైరెక్టర్లతో కలిసి చైర్మన్ జయచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. బ్యాంకు అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్న మొండి బకాయిల రికవరీపై తమ పాలక వర్గం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. దీనిలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో అప్పటి టౌన్ బ్యాంక్ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి పాలనలో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని, దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ వాసుయాదవ్, డైరెక్టర్లు అనిల్ రాయల్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంకు రికవరీ విషయంలో వెనకడుగు వేయం. ఇదే విధంగా ఏ విధంగా అయితే మా ఉద్యోగుల్ని మాజీ చైర్మన్ పులివోరు మురళీ గారు బెదిరించారో దానికి కూడా మేము సిద్ధం. మా మీద కూడా దాడి చేస్తాడంట, మా ఇల్లు కూడా వాళ్ళ ఇంటికి కొత్తవేట దూరంలో ఉంది, వచ్చి దాడి చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అయినా కూడా మేము భయపడమని చెప్పి బ్యాంకు రికవరీ విషయంలో మా పాలక వర్గం
భయపడే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మా పాలక వర్గం అంతా కూడా పని చేస్తుంది. ఇంకొక ముఖ్య విషయం ఏందిరా అంటే గతంలో ఎవరు ఏ రకంగా అయినా సరే అవినీతి గాని చేసి ఉంటే అది ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఎవరెవరైతే అవినీతి చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా చట్టం ఎలాగైతే నిర్ణయిస్తుందో దాని ప్రకారంగానే దానికి అందరూ కూడా శిక్షార్హులు అవుతారు. దాని ప్రకారంగానే మేమందరం పనిచేస్తాం. మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా తిరుపతిలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు కలాం ట్రస్ట్ నిర్వాహకులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలాం ట్రస్ట్ సభ్యులు మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 15న స్థానిక మహతీ కళాక్షేత్రంలో కలాం జయంతి వేడుకల్లో భాగంగా నిర్వహించే కార్యక్రమాల విశేషాలను వివరించి జయప్రదం చేయాలని కోరారు. కలాం ట్రస్ట్ యొక్క వార్షికోత్సవము మరియు అలాగే కలాం సార్ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా మేము మహతి ఆడిటోరియంలో 15వ తారీఖు 10వ నెల 2022 శనివారము ఉదయం నుండి సాయంత్రం వరకు కలాం సార్ యొక్క జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ కూడా వారు తయారు చేసినటువంటి సైంటిఫికల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రదర్శన ఉంటుంది. అలాగే ప్రత్యేక ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల యొక్క నాట్య ప్రదర్శనలు కూడా ఉంటాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నమాట. అలాగే విద్యార్థులు ఎవరైతే మెరుగ్గా మంచి మార్కులు సాధించి ఉన్నారో వారికి మేము స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథులుగా గౌరవ డాక్టర్ గంగాధర్ గుప్తా గారు హైదరాబాద్ నుంచి వారు ఇచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ రోజు తన బినామీల పేరు మీద తన పేరు మీద ఉన్న ఆస్తులు రియల్ ఎస్టేట్ల కోసం అమరావతిలోనే కట్టాలి అని చెప్పి నీచ రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చరిత్రలో చరిత్రహీనుడిగా నిలిచిపోతాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది సెంటిమెంట్, ఇది ఎవరు వచ్చి డైవర్ట్ చేస్తే డైవర్ట్ అయ్యే విషయం కాదు. ఈరోజు ఉత్తరాంధ్ర వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి పరిపాలన రాజధాని కావాలని ప్రజలు, నాయకులు, అన్ని పార్టీల వాళ్ళు గట్టిగా ఒకటిగా ఒక తాటి మీద ఒక వేదిక మీదకి వచ్చారు. కాబట్టి పవన్ కళ్యాణ్ చేసే ఈ కుప్పిగంతులు, పిచ్చిగంతులు ఎవరు కూడా పట్టించుకోరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తిరుపతి సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్ దొడ్డారెడ్డి ప్రవళికారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, దొడ్డారెడ్డి శంకర్రెడ్డి, దొడ్డారెడ్డి మునిశేఖర్రెడ్డి సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. సుమారు 49 లక్షల రూపాయలతో తాతానగర్లో కాలువలు, సీసీ రోడ్డును నిర్మాణం చేయనున్నట్లు వారు తెలిపారు. ఎమ్మెల్యే చొరవతో ప్రజల అవసరాలను తెలుసుకుని సౌకర్యాలను సమకూర్చడంలో సఫలీకృతం అవుతున్నట్లు చెప్పారు. ఈరోజు మన ప్రభుత్వం గడప గడపకి మన ప్రభుత్వము 11వ డివిజన్లో తాతాయి గుంట్లో స్టార్ట్ చేయడం జరిగింది. దానికి చేసినాం మేయర్ గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, అధికారులకి, నాయకులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సమస్యలు అనేవి ఎక్కువగా చూపించడం లేదు. ఒక్క మాకు రోడ్డు యూజీడీ లైన్ ఒకరవ సమస్య అని చూపిస్తున్నారు. కాబట్టి యూజీడీ రోడ్లు కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. వర్క్ తాతాగుంట మొత్తము 52 లక్షలతో స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని త్వరితగతిన కూడా పూర్తి చేసి వారి సమస్యను మేము తీర్చుతామని కూడా తెలియజేసుకుంటున్నాము. అలాగే మాకు అధికారులు కూడా అందరూ సభ యొక్క సహకారంతో ఈ సమస్యను పరిష్కరించగలమని మేము తెలియజేసుకుంటున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంను పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఇంటిలో వాళ్లకు ప్రభుత్వం ద్వారా అందుతున్న లబ్ధి, అలాగే వారి సమస్యలను కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఎమ్మెల్యే సార్తో పాటు తిరుగుతూ. సో ఆ సమస్యలు చిన్న చిన్నవైతే వెంటనే అక్కడక్కడే పరిష్కరించడం కూడా జరుగుతూ ఉంది. సో ఈ విధంగా మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలందరిలోనూ కూడా ఎన్నో మన్ననలు పొందుతా ఉంది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం జరిగింది. మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన జరిగిన సమావేశానికి గౌరవ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హాజరు కాగా కమిషనర్ అనుపమ అంజలి కూడా హాజరయ్యారు. సమావేశంలో కౌన్సిల్ సభ్యులు పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 29,19,70,000 రూపాయలతో తిరుపతిలో చేపట్టనున్న 38 రకాల పనులకు సంబంధించి మాస్టర్ ప్లాన్ రోడ్లు, అండర్ బ్రిడ్జ్ లెవెల్ క్రాసింగ్,
కాలువల నిర్మాణంపై చర్చించారు. మహిళా సాధికారత కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్ట్ను కస్టమర్ల సౌకర్యార్థం సెంట్రలైజ్డ్ ఏసీ చేయాలని డ్వాక్రా మహిళలు కోరారు. తిరుపతి ప్రకాశం రోడ్డులోని మున్సిపల్ కాంప్లెక్స్లో మెప్మా ఆధ్వర్యంలో ఇటీవల జగనన్న మహిళా మార్ట్ను ఏర్పాటు చేశారు. వినియోగదారుల కోసం కార్పొరేషన్ ఆధ్వర్యంలో లిఫ్ట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. అలాగే మార్ట్లో నిత్యావసర సరుకులను నిల్వ ఉంచుకోవడం కోసం సెంట్రలైజ్డ్ ఏసీ చేయాలని డ్వాక్రా మహిళలు కోరారు. స్థానిక కార్పొరేటర్ నరసింహకు వినతి పత్రం సమర్పించారు. రానున్న వేసవిలోపు ఏసీ చేయాలని డ్వాక్రా మహిళలు విజ్ఞప్తి చేశారు. శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారిని, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారిని, కమిషనర్ మేడం గారిని మాకు లిఫ్ట్ సౌకర్యం కావాలని మా మహిళలందరూ వాళ్ళకి విన్నవించుకోవడం జరిగింది. వాళ్ళు మా విన్నపాన్ని మన్నించి మాకు ఈరోజు మాకు లిఫ్ట్ సౌకర్యాన్ని కల్పించారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్, థ్యాంక్ యూ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారు, శిరీష మేడం గారు. అదేవిధంగా మేము ఈరోజు ఈ వార్డు కార్పొరేటర్ గారిని, ఎమ్మెల్యే వాళ్ళ గారిని మాకు కొంచెం ఏసీ సౌకర్యం కావాలన్నాము. ఇక్కడ కొంచెం ఇక్కడ కొన్ని సామాన్లు ఏసీ దీంట్లో ఉంటే బాగుంటుందని. దీనిపై స్పందించిన కార్పొరేటర్ నరసింహ ఏసీ ఏర్పాటుపై కౌన్సిల్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి ముద్ర నారాయణ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ యొక్క మార్ట్కి ఏసీ సౌకర్యం కల్పించమన్నారు. ఎందుకంటే చాలామంది రోజుకి దాదాపుగా ఒక 300-400 మంది దాకా ఇక్కడ డ్వాక్రా గ్రూప్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ పర్చేస్కి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా నాకు రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. అతి త్వరలో అంటే నా ఉద్దేశం ఒక 2-3 నెలల్లోనే ఇక్కడ రాబోయే వేసవి కాలంకంతా కూడా చక్కగా చల్లని ఏసీలు ఏర్పాటు చేసి డ్వాక్రా అక్క చెల్లెమ్మల వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. తిరుమల బైపాస్ కపిలతీర్థం రోడ్డులోని ప్రైవేట్ హోటళ్ల తాకిడి కారణంగా ట్రాఫిక్ సమస్య పద్మ వ్యూహాన్ని తలపిస్తోంది. అలిపిరి పోలీస్ స్టేషన్ సమీపంలో శ్రీనివాస సేతు డౌన్ ర్యాంప్ వద్ద ట్రాఫిక్ సమస్య ప్రమాదకరంగా మారింది. ఎటు నుంచి ఏ వాహనం ఎలా దూసుకొస్తుందో తెలియని గందరగోళం నెలకొంది. స్కూల్ జోన్ కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో బైపాస్ రోడ్డు పొడవున రోడ్డు ఇరువైపులా పుట్టగొడుగుల్లా హోటళ్లు వెలియడంతో ఆ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటోంది. హోటళ్లకు పార్కింగ్ సౌకర్యం ఉన్నా రోడ్డుపైనే పదుల సంఖ్యలో వాహనాలను పార్క్ చేస్తున్నారు. దీంతో రోడ్డు ఆక్రమణకు గురై రాకపోకలకు ఇబ్బందిగా మారింది. తిరుమలకు వెళ్లే ప్రధాన రోడ్డు భాగం కావడంతో ప్రతిరోజు వీఐపీలు, ఉన్నత స్థాయి అధికారులు, బందోబస్తు ఏర్పాటు చేసే పోలీసు అధికారులు సైతం ఇదే మార్గం గుండా రాకపోకలు సాగిస్తున్నా ఇక్కడ హోటల్ నిర్వాహకుల బాధ్యతా రాహిత్యాన్ని గుర్తించడం లేదు. ముందర అక్కడ ముందర రోడ్లకు వచ్చేసింటారు. రెండోది ఏమంటే ఆ షాపింగ్ మాసం ఆ షాపుల కోసం ఆగేటువంటి వాళ్ళు, వెహికల్స్ ఆగే వాళ్ళు కొంతమంది. ఎట్లా ట్రాఫిక్ అంత సమస్య ఉన్నా రోడ్డు సగం రోడ్డుకి పొద్దు షాపులు లేకపోతే రకరకాల వాహనాల వల్ల వచ్చేస్తున్నాయి. ఇప్పుడు సిగ్నల్ పాయింట్ పడిందంటే కొంతమంది సిగ్నల్ వేగంగా పడిపోతుంది నుంచి వేగంగా వెళ్ళే వాళ్ళు అక్కడ కంట్రోల్ స్పీడ్ కంట్రోల్ చేయలేక ప్రమాదాలు ఎక్కువ జరిగే పరిస్థితులు కనబడుతుంది. ఇటువంటి అన్నింటి కూడా పోలీస్ యంత్రాంగం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. రోడ్డు సర్వే రోడ్లపైన వెళ్ళాలి, ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. ఎవరైతే నిబంధనలు ఉల్లంఘిస్తారో అందరికీ నోటీసులు ఇవ్వాలి. ఖచ్చితంగా నిబంధనలు పాటించే విధంగా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడానికి పోలీస్ యంత్రం గట్టి ప్రయత్నం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. హోటల్ యాజమాన్యాలతో పోలీస్ అధికారులు లాలూచి పాడడం కారణంగా ఇక్కడ ట్రాఫిక్ సమస్య పరిష్కారం కావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్లపై చిరు వ్యాపారులపై రాద్ధాంతం చేసే పోలీసులు తిరుమల బైపాస్ కపిలతీర్థం రోడ్డులో ప్రైవేట్ హోటళ్ల ఆక్రమణలపై ఎందుకు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. జరగరానిది జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని నిలదీస్తున్నారు. ఇకనైనా ఎస్పీ, కమిషనర్ సంయుక్తంగా దాడులు నిర్వహించి హోటల్ యాజమాన్యాలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ బ్రిడ్జ్ డౌన్ లో కబిలితం దగ్గర రోడ్డు రెండు రోడ్లు జాయిన్ అయ్యే దగ్గర యాత్రికులకి, వెహికల్స్ కి, హోటల్కి, పబ్లిక్ కి అందరికి ట్రాఫిక్ చాలా ఇన్కన్వీనియంట్ గా ఉంది. అందుకు కారణం ఏమంటే అక్కడ దోవలో హోటల్స్ కొన్ని ఉన్నాయి. ఆ హోటల్స్ కి వచ్చే వెహికల్స్ రోడ్లని ఎక్కువగా 2-3 కార్లు వరుసగా పెడేస్తున్నారు. అది ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని నగర పోలీసు వారు కొద్దిగా దృష్టిలో పెట్టుకొని కొద్దిగా ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తే బాగుందని ఈ విధంగా తెలియజేస్తున్నాను. తిరుపతి పెద్ద కాపు లేఅవుట్ లో స్థానిక ప్రజలు వీధి కుక్కల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. తరచూ కుక్క కాటుకు గురై ఆసుపత్రి పాలవుతున్నారు. తిరుపతి నగరంలో కుక్కల బెడద ఎక్కువైంది. వీధి కుక్కల సంఖ్య గణనీయంగా పెరగడంతో ప్రజలు వీధుల్లో నడవడానికి హడలిపోతున్నారు.
స్థానిక పెద్దకాపు లేఅవుట్లో వారం రోజుల్లో నలుగురు కుక్కకాటకు గురై ఆసుపత్రి పాలయ్యారు. సమస్యని కార్పొరేషన్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని బాధిత ప్రజలు వాపోతున్నారు. కమిషనర్ తక్షణం స్పందించి వీధి కుక్కల బెడద నియంత్రించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. ఇక్కడ దాదాపు ఒక డజన్ కుక్కలు ఉంది. అది దాదాపు 6 ఏళ్ళు అయింది, మేము చెప్పుడు లేదు. ఈరోజు పే కట్ చేసింది. మాకు వెనక దిక్కు ఎవరూ లేదు, బాడుకుంటాము. ఈ మున్సిపల్ ఆఫీస్ పోతే కమిషనర్ లేదు, కార్పొరేటర్ లేదు, ఎవరూ లేదు. సమాధానం చెప్పే వాళ్ళు లేదు. ప్రాణం పోతే పలికే దిక్కే లేదు. ఆయుష్ వైద్యంతో జబ్బులను త్వరగా నయం చేయగలమని ఆయుష్ థెరపీ వైద్యులు జ్యోతి కుమార్ తెలిపారు. తిరుపతి రాఘవేంద్ర నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయుష్ మార్ట్ ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన మార్ట్ సీఈఓ శ్రీనివాసులు రెడ్డి, స్టేట్ విలేజ్ ఖాదీ బోర్డు డైరెక్టర్ దుద్దల బాబు, కార్పొరేటర్ భాస్కర్ రెడ్డి, ఆయుష్ థెరపీ వైద్యులు జ్యోతి కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ జ్యోతి కుమార్ మాట్లాడుతూ ఆయుష్ మందులు వాడటం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు. జబ్బును పట్టి చిన్నవాళ్లు పెద్దవాళ్లు మందులను వాడవచ్చని చెప్పారు. దేశంలోనే ఇప్పుడే పొద్దుగా ఆయుష్ మార్ట్ ఒక అద్భుతమైన నెట్వర్క్ మార్కెటింగ్ మన తిరుపతిలో రావడం తిరుపతి ప్రజలకి, పూర్వ ప్రజలకి చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఆయుష్ మార్ట్లో చేరిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగాను ఆర్థికంగాను ఉంటారని నేను మనవిస్తున్నాను. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. కంపార్ట్మెంట్లు నిండిపోయి భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. క్యూ లైన్లో భక్తులు ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు విరివిగా అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో స్వామివారిని 72,216 మంది భక్తులు దర్శించుకోగా 32,338 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా హుండీ ద్వారా 5,65,00,000 రూపాయలు ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. రద్దీ మరో 2-3 రోజులు కొనసాగుతుందని టీటీడీ అధికారులు అభిప్రాయపడ్డారు. మేము నెల్లూరు నుంచి వచ్చాము. విజయలక్ష్మి నా పేరు. బాగుంది. తిరుపతికి వస్తే వాతావరణం కానీ చల్లగా, అటు వాన లేదు, ఇటు ఎండ లేదు, కూల్గా బాగుంది వాతావరణం. 300 రూపాయలు దర్శనం చేసాము. ఇక్కడ బాగా సంతోషంగా ఉంది. సంవత్సరం వస్తూ ఉంటాం మేము. మాకు దర్శనం కానీ అంత మంచిగా ఉంటుంది సార్. మంచిగా చేసుకోవచ్చు కాదు. దర్శనం బట్టి 48 గంటలు పడుతుంది అంటున్నారు. వెనక్కి వచ్చేసేవాడు మేము ఎదట వెళ్ళి వెనక్కి బ్రేక్ కింద ఇస్తున్నాడండి. ఇస్తాం వల్ల మేము వెనక్కి వచ్చేసేవాడు. ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యారంగంలో అనేక మార్పులు తీసుకురావడం జరిగిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా తెలిపారు. పుత్తూరు మున్సిపాలిటీ పిల్లారిపట్టలో నూతనంగా నిర్మించిన పాలిటెక్నిక్ కళాశాలను ముఖ్య అతిథిగా విచ్చేసిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ విద్యను అభ్యసించడం పేదవారి హక్కుగా భావించి 1,000 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేస్తున్నారని తెలిపారు. నాడు నేడు విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, అమ్మఒడి వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. మాస్టర్ ప్లాన్ రోడ్లను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సభ్యులు పట్టుపడడంతో కార్పొరేటర్తో పాటు అధికారులు, స్థానికులతో కమిటీలను ఏర్పాటు చేయాలని కౌన్సిల్ తీర్మానించింది. మరొకటి, ఇది కేవలం ఒక అభినయ రెడ్డి ఆలోచన లేదంటే కరుణాకర్ రెడ్డి గారి ఆలోచన వలన ఇంప్లిమెంట్ కావడం లేదు. ఇది ఒక ఉమ్మడి నిర్ణయం. కౌన్సిల్లో 80% మంది యువత ఉన్నారు. ఈ యువ ప్రజాప్రతినిధులందరూ కూడా తిరుపతిని కొత్తగా చూడాలనుకుంటున్నారు. కొన్ని దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను మేము పరిష్కరించగలం, మేము ఆ చొరవ తీసుకోగలం. సగటు రాజకీయ నాయకుల కంటే భిన్నంగా తిరుపతిని తీర్చిదిద్దగలుగుతాం అన్న ఆలోచనతో ఈ నిర్ణయాలన్నీ కూడా ఇప్పటివరకు తీసుకున్నాం. ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయగలిగితే తిరుపతికి అనేక రకాలుగా మార్గాలు సుగమమవుతాయి. వ్యాపార పరంగా కానీ, మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయ పరంగా కానీ ప్రజల యొక్క మన్ననలు పొందే అవకాశం చాలా ఉంది.
అందుకని 13 మాస్టర్ ప్లాన్ రోడ్లని వెంటనే త్వరితగతిన వేయాలంటే ఇది ఒక కార్పొరేషన్ వల్లనో లేదా అక్కడ ఉన్న సిబ్బంది వల్లనో సాధ్యమయ్యే పని కాదని కౌన్సిల్ భావించింది అందుకని ఒక్కొక్క రోడ్డుకి కొంతమంది కార్పొరేటర్స్తో కలిపి ఒక బృందంగా ఒక టీంని ఏర్పాటు చేసి 13 రోడ్లకి 13 టీమ్స్ని ఏర్పాటు చేసి వాళ్ళు మానిటరింగ్ చేసే విధంగా వాళ్ళ నేతృత్వంలో ఆ యొక్క రోడ్డు సకాలంలో పూర్తయ్యే విధంగా ఈరోజు కౌన్సిల్ సమావేశంలో పలువురు సూచనలు చేశారు ఎమ్మెల్యే గారు కానీ మేయర్ గారు కానీ దానికి సానుకూలంగా స్పందించారు కమిషనర్ గారు కూడా ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. రోహిణి నక్షత్రం సందర్భంగా శ్రీనివాస మంగాపురంలో శుక్రవారం సాయంత్రం శ్రీకృష్ణుడు సత్యభామ రుక్మిణి సమేతంగా 4 మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ రమణయ్య, అర్చకులు, ఆంజనేయాచార్యులు, అధ్యాపక రవిచంద్రన్ పాల్గొన్నారు. టీటీడీ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్గా అడసలపల్లి వాసు, కోశాధికారిగా మునివెంకటరెడ్డి నియమితులయ్యారు. వీరు శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ కమిటీ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ డీజీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల వద్ద వైఎస్ సంపూర్ణ పోషణ పథకం ఎలా అమలు జరుగుతోందో తెలుసుకోవడానికి ఆకస్మిక తనిఖీలు చేశారు. తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అయిన ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు 4 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.